ముఖ్యంగా ఈ సినిమా నేను ఐ విల్ టెల్ ద ప్రోగ్రెషన్, బట్ ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి కొత్తగా ఏదైనా చేద్దాము అని అనిపించింది. అండ్ యూనో ఐ ఆల్సో సెడ్ రిలీజ్ ముందు ఆడియన్స్ ట్రస్ట్ విన్ అవ్వాలంటే అది ఓవర్ నైట్ అవ్వదు, స్టెప్ బై స్టెప్ అవ్వాలి. సో నాకు చీలా సో ఒక ఫస్ట్ స్టెప్ అయితే బాగుంటుంది అని అనిపించింది రిలీజ్కి. నాకు ఇవాళ అది కనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేసి రివ్యూస్ కానీ మీడియా సైడ్ నుంచి ఆడియన్స్ నుంచి నాకు యుఎస్ నుంచి అయినా ఫ్రెండ్ ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఫోన్ చేసి ఫస్ట్ టైం నీ సినిమా చూశాను అని కూడా చాలామంది అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ యునో జెన్యున్లీ నీకు కరెక్ట్ సినిమా చేసావు అని చాలామంది అన్నారు. అంటే కొత్తగా చేయడానికి అనుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆడియన్స్ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి సినిమా చేయాలంటే ముందు అలాంటి కథ దొరకాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్, నాకు అసలు నాకు కథ చెప్పాలి అని థాట్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 స్టోరీస్ చెప్పాడు, దాంట్లో చీలా సో నాకు కనెక్ట్ అయింది. సో నేనైనా చేయాలనుకున్న కథ లేకుండా ఏం చేయలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ నేను కొత్తగా చేశాను అని అన్నారు, సో దాంట్లో కూడా హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్ అ లాట్. అండ్ సినిమా చేయటానికి ముందుకు రావడానికి నేను ఫస్ట్ టైం ఇండివిజువల్గా చేసి సినిమా విన్నప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఎవరిది తీసుకోలేదు. అండ్ బయట చేద్దాము అనుకున్నప్పుడు సిరిని సినీకాప్ ముందుకు వచ్చింది. సో జస్వంత్ అండ్ భరత్ గారు ఇన్ ద యుఎస్, వాళ్ళిద్దరికి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి. సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు మీ అందరికీ సినిమా చూపించాము, ఒక ప్రెస్కి షో వేసాము. అండ్ ఆ షో నుంచి ఒక టాక్ స్టార్ట్ అయింది, సినిమా చాలా బాగుంది చాలా బాగుంది, సినిమా సూపర్ హిట్ అవుద్ది సూపర్ హిట్ అవుద్ది అని. మీ అందరు చాలా బాగా ప్రమోట్ చేశారు మా సినిమాని, చాలా బాగా సపోర్ట్ చేశారు, మంచి రివ్యూస్ పడ్డాయి. కానీ ఆనెస్ట్లీ ఇప్పుడు దాకా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదంటే ఎక్కడో మాకు అరే టాక్ బయట సినిమా సూపర్ హిట్ అండ్ టాక్ ఉంది, చూసే వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది, కానీ ఎక్కువ మంది వచ్చి చూడట్లేదు, టాక్ అంత కలెక్షన్స్ లేదు, బాగానే ఉన్నాయి కలెక్షన్స్, ఎక్కడో మాకు లాస్ట్ సాటర్డే సండేకి ఈ సినిమా సేఫ్ అయిపోద్ది, మా ప్రొడ్యూసర్స్ ఒక పైసా అయినా ప్రాఫిట్ సంపాదిస్తారని కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ టాక్ అంత కలెక్షన్స్ లేదని అనుకున్నాం. అండ్ అందరు కొంచెం ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ డిసప్పాయింట్మెంట్ని కాంపెన్సేట్ చేయడానికి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ వీ ఫెల్ట్ లిటిల్ హ్యాపీ. కానీ ఇవాళ రేపటి నుంచి చూస్తున్నాం, మొన్నే నాగార్జున గారు చెప్పారు మీట్ చేశాక, ఈ సైడ్ నువ్వు వరీ అవ్వద్దు, నాకు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మన సినిమా స్లో పాయిసన్ ఎక్కుద్ది, నువ్వు చూడు ఈ వీకెండ్ కూడా డిప్ కాదు సినిమా అన్నారు. అలానే నిన్న మార్నింగ్ లేచి చూస్తే లాస్ట్ ఫ్రైడే కన్నా ఈ ఫ్రైడే అడ్వాన్స్ బుకింగ్ చార్ట్స్ బాగున్నాయి. అండ్ ప్రతి షో కరెంట్ బుకింగ్లో ఆల్మోస్ట్ 70-75% అడ్వాన్స్ బుకింగ్లో ఫిల్ అయింది, ప్రతి షో కరెంట్ బుకింగ్లో ఫుల్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ లేచి చూస్తే మల్టీప్లెక్సెస్ ఆర్ రియలీ స్ట్రాంగ్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడో ఏంటి అంతేనా ఈ సినిమాకి అంతే రీచా ఏంటని కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఈరోజు సాటర్డే మార్నింగ్ లేచి చూస్తే ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్లో ప్రతి మల్టీప్లెక్స్ 85% 90% ఫుల్స్ ఉన్నాయి. ఫస్ట్ సుశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్, ఈరోజు ఒక కొత్త ప్రొడ్యూసర్స్ అండ్ అంటే ముందు సినిమాలు చేసిన డైరెక్షన్ పరంగా కొత్త అండ్ కొత్త హీరోయిన్, అలాగే మా కెమెరామెన్ గారు తమిళ్లో పెద్ద కెమెరామెన్ బట్ ఆయన కూడా ఇక్కడ ఫస్ట్ టైం. సో ఇంతమంది కొత్త వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే నేనేదో కొత్తగా చేయాలి అని చెప్పి ఆయన ఒక కొత్త కథ సెలెక్ట్ చేసుకోవడం అండి, ఆయన కొత్త కథ సెలెక్ట్ చేసుకోవడంలో ఈరోజు ఇంతమంది ఉన్నాం మేము ఇక్కడ. అండ్ సుశాంత్కి అలాంటి కొత్త కథ ఇచ్చినందుకు రాహుల్ నీకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు ఏంటంటే రిస్క్ చేస్తున్నావేమో, ఇది కరెక్ట్ డెసిషనేనా, అవసరమా అని అడిగారు, చాలామంది అడిగారు. బట్ నాకు ఎవరెవరైతే అప్పుడు ఇది కరెక్ట్ డెసిషనా కాదా అని అడిగారో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఏంటంటే ఏదో సినిమా చేస్తున్నామని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఇంత మంచి సినిమా చేస్తాం అనుకోలేదు, సో చాలా మంచి సినిమా చేసామని చెప్పి అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నాం, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ. అండ్ ఇంకా ఏంటి అంటే ఇది సుశాంత్కి ఇది ఇది న్యూ లాంచ్ అంటున్నారు, సో ఇక్కడి నుంచి సుశాంత్ చేసే సినిమాలన్నీ మారిపోతాయి, ఆయనకంటూ ఒక కైండ్ ఆఫ్ స్టైల్ వచ్చింది, అండ్ రాహుల్ వల్ల ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ జనాలకు పరిచయం అవుతున్నాయి చెప్పారు. సో థ్యాంక్స్ అండి అందరికీ. అండ్ ఒక మంచి సినిమా చేయడం ఇదంతా ఓకే, బట్ మాకు అన్నపూర్ణ నుంచి సపోర్ట్ రావడం, సో అది చాలా మంచి విషయం అండి. సో థ్యాంక్స్ టు చైతన్య గారు అండ్ నాగార్జున గారు అండి. అండ్
ఇంకా ఈ బ్యానర్లో అంటే ముఖ్యంగా ఫస్ట్ భరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన బేసిక్గా ఇక్కడ ఉండరు, నరేష్ని ఏమో స్కైప్లో విన్నారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫోన్లో విన్నారు, ఆఖరికి రిజల్ట్ కూడా ఫోన్లోనే వింటున్నారు. అక్కడ చూశారు, అక్కడ యుఎస్లో బాగుంది అన్నారు. సో ఎస్, అయితే భరత్ గారికి హరి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అండ్ క్రూ వచ్చేసరికి రుహాని శర్మ, అండ్ రాహుల్ గారు చెప్పినట్టు వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డెడికేటెడ్ అండి.